జస్టిస్ పొన్నయ్య దళితుడు, దళిత నాయకుడు, సమాజం కోసం పోరాడే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో కమిషన్ వేసి అన్ని రాష్ట్రమంతా తిరిగి అధ్యయనం చేసిన తర్వాత కొన్ని రికమెండేషన్లు ఇచ్చాడు ఆయన. ఆ రికమెండేషన్లన్నీ అధ్యయనం చేసి ఏవైతే అమలు చేయాలనో అమలు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకొని అమలు చేశాను. అంతటితో ఆపలేదు. నేను ఆ రోజే ప్రతి ఒక్క మండలానికి ఎస్ఐని ఎంఆర్ఓని ఇద్దరిని పెట్టి నెలకొక్కసారి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్లి ఎవరైనా సరే ఇలాంటి విధానాలకు పాటుపడితే మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద బుక్ చేసి బొక్కలో పెడతామని గట్టిగా హెచ్చరించా. రెండు మూడు సిట్టింగ్లు అయ్యే కొన్ని భయపడిపోయారు, మొత్తం సాఫీ అయిపోయింది. ఆ తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీస్ అంతా ఊరికి దూరంగా ఎక్కడో గుడిసుల్లో ఉండడానికి వీలు లేదు, ఊర్లోనే ఉండాలి, ఊరి పక్కనే ఉండాలి, అందరం కూడా సమానత్వంతో బతకాలని మీ యొక్క దీన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే రాజేష్ గారు